హాయ్ అండి ఇవాళ మన కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా పులావ్ పదే పది నిమిషాల్లో ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఆదివారం రోజు స్పెషల్ గా ఏం చేయాలో తోచినప్పుడు మీకు ఇలా సింపుల్ గా పది నిమిషాల్లో టమాటా పులావ్ చేసి చూడండి టేస్ట్ అదిరిపోద్ది టమాటా పులావ్ లోకి చికెన్ కర్రీ అండ్ రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది సింపుల్ గా అలాగే టేస్టీగా ఉండే టమాటా పులావ్ తయారైన ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను వచ్చేసి ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇవి రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే కర్నూలు సోనా బియ్యమే ఇప్పుడు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి బియ్యాన్ని పది నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత ఐదు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను పొడవుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా చీలికలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ హీట్ అయినాక ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక బిర్యానీ పువ్వు హాఫ్ ఇంచు జాపత్రి ఆరు ఏడు మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసి చిటపటలాడనివ్వాలి తర్వాత పది జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేలా రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్నాక కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి వేయించాలి ఒక నిమిషం తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల వేసి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ కలుపుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల రాళ్ళుప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని మంటని మీడియంలో ఉంచి టమాటా ముక్కలు మెత్తబడే వరకు అంటే నాలుగు నిమిషాలు మగ్గించుకుంటే టమాటా ముక్కలు మెత్తబడతాయి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి టమాటా ముక్కలు చక్కగా మగ్గి ఉంటాయి మూత తీసి ఇలా కలుపుకున్నాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యంలోనే నీళ్ళన్నీ తీసేసి బియ్యం ఇందులో వేసుకోవాలి బియ్యం వేసుకున్నాక చిన్నగా ఇలా ఒకసారి కలుపుకోండి అప్పుడు టమాటా ముక్కలు మసాలాలు బియ్యం అన్నీ కలిసి టమాటా పులావు మంచి రుచిగా వస్తుంది రైస్ మొత్తానికి మనం వేసిన టమాటాలు మసాలాలు అన్నీ పట్టి పలావన్నము రుచిగా ఉంటుంది ఇక్కడ మనం రెండు గ్లాసుల బియ్యంతో టమాటా పులావ్ చేస్తున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి బియ్యంలో నాలుగు గ్లాసుల ఎసరు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇలా కలిపి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోండి సరిపోకపోతే ఈ టైంలో మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఈ రైస్ని పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలిపి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మళ్ళీ మూత పెట్టి మంటని లో హీట్లో ఉంచి మూడు నిమిషాలు మగ్గించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరో రెండు నిమిషాలు అలా వదిలేసేయండి తర్వాత మూత తీసి చూడండి చక్కగా పొడి పొడిగా గుమాయించే వాసనతో టమాటా పులావు రెడీ అయినట్టే ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే కన్న, పులావు కన్నా ఈ టమాటా పులావు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి చేసి టేస్ట్ తే చూడండి చాలా అంటే చాలా బా బాగుంటుంది సింపుల్గా చేసి చేయచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఈసారి సండే స్పెషల్గా ఇలా సింపుల్ గా పది నిమిషాల్లో టమాటా పులావ్ చేసి పెట్టండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిని మళ్ళీ అడిగి మరీ వేయించుకుంటారు చికెన్ కర్రీ అండ్ రైతా టమాటా పులావ్ చాలా బాగుంటుంది ఇట్లాంటి సింపుల్ అండ్ టేస్టీ హోమ్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మన ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెట్టాను ఒకసారి చూడండి అబ్బా మీకు ఈ టమాటా పలావ్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ కామెంట్ని నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి డబ్బా ఆ తర్వాత మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్